నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల కేంద్రంలో వెలసి ఉన్న హజరత్ ఖాజా నాయబ్ రసూల్ స్వామివారి దర్గాలో మా హబీబునిస్ అమ్మవారి గంధమహోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. గంధమహోత్సవంలో భాగంగా వఖఫ్ బోర్డు ఆధ్వర్యంలో సందల్ మాలిక్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దర్గా లోపలికి ఏడాదికి ఒకసారి మాత్రమే మహిళలను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ రవినాయక్, ఎస్ఐ నరేష్, సంగం ఎస్ఐ నాగార్జున రెడ్డిలు దర్గా పరిసరాలను పర్యవేక్షించారు. అనంతరం సిఐ రవినాయక్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. 30 మంది మహిళా పోలీసులను ప్రత్యేకంగా బందోబస్తు కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎక్కడా ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలలో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఈరోజు మనకు ఏఎస్పేట దర్గాలో సందల మాలిక్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం లో భాగంగానే ఈరోజు ఇక్కడ మహిళలకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పరంగా గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ గారి సూచనల మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా పోలీస్ పరంగా అయితే పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నాయి, వాటిని కూడా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దర్శనానికి ఫ్రీగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.